బయటపడుతున్న సద్గురు భాగవతాలు. అమ్మాయిలు లోపలికి వెళ్తే అంతే, ఇషా ఫౌండేషన్లో అరాచకాలు, ఇషా ఫౌండేషన్లో పోలీసుల సోదాలు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన సద్గురు. ఇలా గత 2 రోజుల నుంచి ఇషా ఫౌండేషన్ గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాం. ఇషా ఫౌండేషన్ పేరు వినగానే అందరికీ యోగా, ప్రశాంతమైన వాతావరణం, శివనామస్మరణ ఇలా చాలా మంచి విజువల్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు జగ్గి వాసుదేవ్ నడిపించే ఇషా ఫౌండేషన్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా భారతదేశంలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు, యోగా సెంటర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాటిలో ఈ ఇషా ఫౌండేషన్ కూడా ఒకటి. ఇప్పటి వరకు ఎంతోమంది ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఉంటారు. ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు, ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు, కావాలంటే అక్కడే జీవితాంతం వాలంటరీగా కూడా ఉండొచ్చు. అలాగే వారిలో సన్యాసం తీసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ సన్యాసం విషయంలోనే ఈ ఆశ్రమం వివాదాల్లో చిక్కుకుంది. తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ ఇషాకు వెళ్ళిన తన 2 కూతుళ్లను సన్యాసం తీసుకునేలా అక్కడి వారు బ్రెయిన్ వాష్ చేశారంటూ ఆరోపణలు చేశారు. దీంతో ఆయన వేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సద్గురు ఆశ్రమం వివాదం తెరపైకి వచ్చింది. ఇక ఈ విషయంపై కోర్టు సద్గురును ప్రశ్నించగా, తాము పెళ్లి చేసుకోమని కానీ సన్యాసం తీసుకోమని కానీ ఎవరికి సలహాలు ఇవ్వమని, ఎవరిని బలవంతం చేయమని, ఏది ఎంపిక చేసుకోవాలో అది వారి వ్యక్తిగత విషయం అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పటి వరకు వారి ఆశ్రమంలో సన్యాసం తీసుకున్న వారు కూడా వారి ఇష్టపూర్వకంగానే తీసుకున్నారని, దీని గురించి స్పష్టత ఇవ్వడానికి వారు కోర్టు ముందు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఇషా ఫౌండేషన్ నుంచి రావాల్సిన క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే గతంలో కూడా ఓసారి ఇలాంటి చర్చలే జరిగాయి. ఆశ్రమంలో ఎంతో కొంత బ్రెయిన్ వాష్ చేస్తారని, దానివల్లనే వేలాది మంది యువతీ యువకులు అక్కడికి వెళ్తున్నారనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఈ మధ్యన సద్గురు ఆశ్రమంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిందని, కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారని, అంతేకాకుండా వారిని కుటుంబాలకు దూరం చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పైకి కనిపించేది ఒకటి, ఆశ్రమంలో జరిగేది మరొకటి అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వివాదం తెరపైకి వచ్చింది కాబట్టి ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయా, లేదా ముందు నుంచే ఉన్నా కూడా బయటకు రానివ్వలేదా అనే కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఆశ్రమాల ముసుగులో అనేక చాటుమాటు వ్యవహారాలను నడిపించిన వారి వార్తలు ఎన్నో చూశాం. మరి ఇషా ఫౌండేషన్ కూడా వాటిలో కలిసిపోతుందా, లేదా తాము ఎలాంటి తప్పు చేయడం లేదని నిరూపించుకుంటుందా, ఈ విషయం తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఓ వ్యక్తి అన్ని భౌతిక బంధాలు వదిలి సన్యాసం తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటి వరకు ఎన్నో ఆశ్రమాల నుంచి ఇలా సన్యాస దీక్షను తీసుకున్న వారు ఉన్నారు. కానీ ఇప్పుడు కేవలం ఈ ఇషా ఫౌండేషన్ గురించే చర్చలు జరగడం అనేది ఆలోచించాల్సిన విషయమే. దీని గురించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.